కొంగుల్లో మగవాళ్ళ జేబుల్లో అమరిపోతది కంఠము పగలు రాత్రి అందరి సేవకు అంకితమవుతాది కంఠము జై జై కంఠము జాతికి నేసం కంఠము జై జై కంఠము జాతికి నేసం కంఠము జై జై కంఠము జాతికి నేసం కంఠము ఈ బస్సు వస్తుందో సస్తుందో ఎండగా ఉంది. ఏం బస్సు? ఒక్క ఐడియాతో స్టాక్ అంతా అమ్మిచ్చేసావు. చాలా థ్యాంక్స్ బాసు. దాందే ఉందిరా నా జాబు. తప్పకుండా. ఓకే బాస్. కార్లో ఫైర్ రా. ఎవడరా నా కారు మీద రాయేసింది? ఎవడది? మంటలు ఎక్కువైతున్నాయి బాసు. సార్ మీ కారు ఫైర్ అవుతుంది సార్. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. రాయేస్తే ఆగుతారని నేనే వేశాను సార్. సారీ సార్. ఇది నా సెంటిమెంట్ కారు అయ్యా. పెట్రోల్ ట్యాంక్ అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగింది. బాబా నీ రూపంలో కాపాడాడు. ఓకే, టేక్ దిస్ బ్లాంక్ చెక్. ఓకే సార్. నాకేదైనా జాబ్ ఇప్పించండి సార్. వచ్చినట్టు కలుసుకో. అటాకే సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ బాస్. ఆల్ ది బెస్ట్. రే నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అటెండర్ అండి. ఎవరిచ్చారా జాబు? డాడీ వాడికి జాబ్ ఎందుకు ఇచ్చారు? ఎవరు? ఓ ఆ కొత్త టెండరా. అతను నాకు మొన్న యాక్సిడెంట్ కాకుండా పెద్ద గండం తప్పించాడమ్మా. డాడీ వాడు శ్రీకాకుళంలో విగ్రహాలు దొంగతనం చేశాడు. జైలుకు కూడా వెళ్ళాడు. ఆ సంగతి అతను చెప్పాడమ్మా. నిర్దోషని వదిలేశారట. నా ప్రాణం కాపాడాడు. తన గురించి నిజాయితీగా నిజం చెప్పాడు. అందుకే అతనికి ఉద్యోగం ఇచ్చానమ్మా. వాడు పెద్ద సోంబేరి డాడీ. ఇంతకుముందు అతను సోంబేరి తరం గురించి చెప్పాడమ్మా. ఇక్కడి నుంచి కష్టపడదాం అనుకుంటున్నాను, ఏదైనా జాబ్ ఇవ్వమన్నాడు. బ్లాంక్ చెక్ పైన తీసుకునేదమ్మా. డాడీ వాడు వేస్ట్ ఫెలో. కూల్ బేబీ. అతని గురించి ఇంతకన్నా డిస్కస్ చేస్తే మనం వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. అతని వర్క్లో మిస్టేక్స్ కానీ సోంబేరితనం కానీ కనిపిస్తే జస్ట్ పంపించేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్ మేడం, ఈ కాంపౌండ్ అంతా ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది. ఆ బండరాయి ఎలా ఉంది? నీలాగే ఉంది. ఆ బండరాయిని పగలు కొట్టి అక్కడ పూల మొక్కల్ని పెంచాలి. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ బండరాయి ఇక్కడ ఉండకూడదు. ఉంటే నువ్వుండవు. అండర్స్టాండ్? తప్పక వీడు మన రోహిణి మిరకల్స్ లో ఉండవలసిన వాడే. ఆ బండరాయి పగలు కొట్టి ఈ పూల కుండీలు పెట్టాడంటే వాడు గ్రేటే. నీ పరీక్షలో గెలిచాడే. నిజంగా వాడి గ్రేటే. మనం పెట్టే కష్టాలని పడుతూ పారిపోకుండా ఉన్నాడు. వాడి గ్రేట్నెస్ ఏంటో నేను తెలుస్తాను. నువ్వు వెళ్ళి మోటార్ ఆఫ్ చేయవే. ఓకే. నువ్వు వెళ్ళి లేడీస్ టాయిలెట్ లో వాటర్ లేదు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు. రండి రండి త్వరగా రండి. పోసేయండి. సేన వదిలిపోతుంది. వస్తున్నాడే పదండి. ले జాగ్రత్త జాగ్రత్త. నీకన్నా బుద్ధుందా? అతనితో బండ కొట్టించడం ఏమిటి? మోటార్ ఆఫ్ చేసి వాటర్ పైకి పోయించడం ఏమిటి? అతను చేయి చూడు ఎలా అయిపోయిందో. నీకన్నా బ్రెయిన్ ఉండద్దు. వాళ్ళు ఏం చెప్తారు చేయడానా? వాళ్ళు తప్పేం లేదు సార్. బద్దకస్తుడికి పని ఎక్కువ అని మా ఊళ్ళో పెద్దోడు చెప్పేవాళ్ళు. పర్లేదు సార్. ఇంకా చూస్తారే, అతనితో తప్పు చేయించాలని మీరు తప్పు చేయకండి. వెళ్ళండి. గుడికెళ్ళొచ్చా డాడీ? ఇదిగో ప్రసాదం. చూడమ్మా, 30 ఏళ్ల క్రితం గురు పౌర్ణమి నాడు సాయిబాబా నాకు ఉంగరాన్ని అనుగ్రహించారు. ఈ గురు పౌర్ణమి నాడు నీకు శుభం జరగాలని ఇది నీకు నేర్పిస్తున్నాను. ఇది నా ప్రాణం. థ్యాంక్ యూ డాడీ. మంచిదమ్మా. చెప్పులు పడతేస్తాలే. రేయ్ చెప్పులు తెరా. Hi, I'm Raja. మీరు? I think మీ డాడీ నా గురించి చెప్పే ఉంటారే. అవును, డాడీ దగ్గరికి వెళ్దానండి. 2 minutes, ప్లీజ్. మిమ్మల్ని ఫస్ట్ టైం ఫోటోలో చూడగానే నా కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుండే నా గుండె ఫ్రీజ్ అయింది. మీ ఫీలింగ్స్ ఎప్పుడైనా నాకు ఫోన్లో చెప్పచ్చు. డాడీని కలిసి వస్తాను. బాయ్ బాయ్. See you. See ya. అంతా పాడైంది. 2 days వేస్ట్ అయ్యాయి. డిజైన్ బాగుంది కదయ్యా. డ్రింక్ కింద ఉంటుంది ఏమిటి మా అమ్మాయి? అదేసింది నేను సార్. నువ్వేసింది చాలా బాగుంది. ఇది స్కాన్ చేసి పంపిస్తే చాలు. వెరీ గుడ్. ఎలా వేసావయ్యా? నేను నెయిల్ ఆర్టిస్ట్ సార్. అది చూసి వేశాను, స్కెచ్తో దిద్దాను, అంతే సార్. నీ స్ట్రోక్లో ఒక షోక్ ఉందయ్యా. పిఆర్టీ కంటిన్యూజీ మల్టీమీడియా కోర్స్ చేస్తే 6 నెలల్లో మంచి డిజైనర్ అవుతావు. థ్యాంక్ యూ సార్. నీకే సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. క్రియేటివిటీ చూపించవయ్యా. అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సోంబాబే ఏంటి ఇటు వెళ్తున్నాడు? మల్లికారేంటి ఇక్కడ ఆగింది? సోంబాబు సోంబాబు రా చెప్తాను. ఏంటి సోంబాబుని కారులోకి లాక్కొని డోర్ వేసుకుంది? మన ఆఫీస్లో మాని ఎదురుగుండా ఆఫీస్లో చేరిన నళిని సోంబాబుని కారులో ఎక్కించుకుందంటే నాకేదో డౌట్గా ఉందే. ఏంటి కార్ అలా ఉయ్యాలలా ఊగుతోంది